చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మొదటి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, ప్రపంచంలో కోవిడ్ నియంత్రణలో భారతదేశం ముందంజలో ఉందన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ సులభతరమైందన్నారు. ఈ కోవిడ్ నియంత్రణలో డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య శ్రామికులు మరియు జర్నలిస్టుల సహకారం మరువలేనిదని, వీరి సేవకు శిరస్సు వంచి అభినందనలు తెలుపుతున్నామని తమ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రవిరాజు కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి లతబాల జీనాయుడు, మండల కన్వీనర్ ధనుంజయ వర్మ, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, శేషాద్రి, దొరబాబు, గోపి, మురళి, సుబ్రహ్మణ్యం, మండల అధికారులు, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ రవిరాజు, డాక్టర్ శ్రీలత, మండల ఆరోగ్య పర్యవేక్షకులు సుబ్రహ్మణ్యం, ఆశా వర్కర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఇప్పుడు ఇది అన్ని ప్రయోగాలు అందరం చేశారు, కానీ వీళ్ళ మీద ప్రయోగాలు ఎంతగా చేయలేదు, తర్వాత చేస్తున్నారు. వాళ్ళకి సేఫ్ అని వస్తే మళ్ళీ మేము అందువాళ్ళకు కూడా ఇస్తాం, ఒకటి. రెండోది, ఈ వ్యాక్సిన్ గురించి దిస్ ఈజ్ అన్ని ట్రయల్స్ అన్నీ జరిగి ఇటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ లాంచ్ చేసింది. కాబట్టి ఎవరు ఏం దీనికి భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్గా వేసుకోవచ్చు. ఒకవేళ చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా మేము దాన్ని అధిగమించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది సింపుల్ థింగ్స్. అది అందుకే అబ్జర్వేషన్ రూమ్లు పెట్టుకున్నాము, ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టుకున్నాము, అంబులెన్స్లు కూడా పెట్టుకున్నాము. కాబట్టి ఏమి జరగదు, అందరూ కూడా ధైర్యంగా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, హార్ట్ పేషెంట్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి. షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్కి వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వాళ్ళకే వేస్తున్నాం. అంటే అబవ్ 50 ఇయర్స్, బిలో 50 ఇయర్స్ షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఓన్లీ సిక్ పేషెంట్, అంటే వెరీ సీరియస్గా ఉండడము, వాళ్ళకి మాత్రమే ఇది ప్రస్తుతానికి వేయటం లేదు. బీపీ షుగర్ ఉండే వాళ్ళకి వాళ్ళకే ఫ్రంట్లైన్ వర్కర్స్ ఉన్నా కూడా వాళ్ళకే ముందు వేయాలి. హార్ట్ పేషెంట్స్ కూడా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది మాత్రం ఏం లేదు. కిడ్నీ పేషెంట్ కూడా వేసుకోవచ్చు, డయాలసిస్ పేషెంట్ కూడా వేసుకోవచ్చు, అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఆస్మా ఉండి, బ్రెత్లెస్నెస్ ఉండి, తర్వాత మరీ సిక్కుగా ఉండేవాడు తప్ప మిగతా అంతా కూడా అందరూ కూడా వేసుకోవాలి. చాలా సిక్కుగా ఉండేవాడు వేరు, ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళు ఆల్రెడీ సిక్కుగా ఉండి వాళ్ళేదో ప్రాబ్లంలో పోతే కూడా దీనివల్ల పోయిన ప్రాబ్లం వస్తుంది, అందుకనే వాళ్ళకి వేయటం. డాక్టర్లు బాగా చూసినప్పుడు వాళ్ళకి జబ్బులు ఏమైనప్పుడు ముందు డాక్టర్లకి నమస్కారం పెట్టి మళ్ళీ దేవుడికి నమస్కారం పెట్టారు. డాక్టర్లు ఎంత వృత్తి చేసినా స్టాఫ్ నర్స్ అనేవాళ్ళు తన బిడ్డల్ని కాపాడినట్టు కాపాడినారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కోవిడ్ సంబంధించిన వైరస్ సంబంధించినటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, కలెక్టర్ల వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, శానిటైజర్ వ్యవస్థ కానీ అందరూ బాగా పనిచేశారు. కాబట్టి వారికి అందరికి కూడా నేను తల వచ్చి నమస్కరిస్తున్నాను. ఈరోజు వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి, మన బిడ్డలు పుట్టిన వెంటనే మనకు కొన్ని వ్యాధులు రాకుండా ఉండాలని చెప్పేసి నాకు ఆ టర్మ్స్ తెలియదు, కానీ కొన్ని మనం 3 నెలలకు ఒక పర్యాయం, 6 నెలలకు ఒక పర్యాయం ఈ వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళకి జబ్బులు రాకుండా, పోలియో రాకుండా ఉండేదానికి కనిపెట్టారు. అందరూ కూడా వేసుకుంటున్నారు. ఇది కూడా ఎందుకు ఈ విధంగా తీసుకుని వచ్చినారంటే, ఒక ప్రపంచంలో ఇది ఒక భయంకరమైన వ్యాధి కాబట్టి దీన్ని తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి జబ్బు రాదనే ఒక దృక్కోణంతో ఈ యొక్క వ్యాక్సిన్ కూడా, కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ మీరు మీ తరఫున ఫస్ట్ చేసింది హైమో ఫస్ట్ వేయటం జరిగింది. ఆమెను అబ్జర్వేషన్ కూడా పెట్టినారు.
మన జిల్లాలో కూడా 29 సెక్టర్లు పెడుతున్నాము. బెనిఫిషియర్స్ కూడా 2900 మంది బెనిఫిషియర్స్. ఈ ఆఫీసులు ఐడెంటిఫై కూడా 174 మంది ఆఫీసులు పెట్టారు. అదేవిధంగా డోస్ అలాట్మెంట్ కూడా 500 డోసు తీసుకుని రావడం జరిగింది. వ్యాక్సిన్ రిసీవ్ ఫ్రమ్ స్టేట్ నుంచి మనకు 41,500 వచ్చింది. అదేవిధంగా నోడల్ ఆఫీసర్ కూడా 14 మందిని పెట్టడం జరిగింది. ఏఈఎఫ్ఐ టీమ్స్ ఎస్టాబ్లిష్ అయింది. డిస్టిక్ 15 మందిని కూడా తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్ డోస్ ఇచ్చినాక సెకండ్ డోస్ కూడా 15 రోజులకు మళ్ళీ సెకండ్ డోస్ ఇస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో బిలో 40 సంవత్సరాలు ఉండే వాళ్ళకి దీన్ని ముందు ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక పరీక్ష సైంటిఫిక్గా తీసుకుని వచ్చినారు. ముందు 50 సంవత్సరాల పైన 40 నుంచి 50 సంవత్సరాల ముందు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 50 నుంచి ఇది ఒక విచిత్రం ఏమంటే ఉద్యోగం చేసే వాళ్ళకి పైన వాళ్ళపైన ఫస్ట్ మనం దీన్ని ప్రయోగిస్తున్నాము. ఎందుకంటే ప్రాణాలు రక్షించే వాళ్ళు డాక్టర్లు నర్సులు స్టాఫ్ వీళ్ళంతా కలిసి వాళ్ళపైన ముందు ప్రయోగిస్తున్నారు. సెకండ్ టైము రెవెన్యూ పైన పోలీస్ వ్యవస్థ పైన ప్రయోగిస్తున్నారు. మళ్ళీ జనరల్గా చూడండి కూడా ఆ వ్యవస్థ ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తున్నారో చూడండి. ఆ ప్రాణ భయం అనేది ప్రజలకు రాకూడదని ప్రజల కోసం తపన పడుతూ తన ప్రాణాన్ని కూడా తెగించి రాత్రి పగులు కష్టపడి ఈ స్టాఫ్ పైన డాక్టర్ల పైన స్టాఫ్ నర్సుల పైన ఏఎంల పైన ముందు తీసుకుని వస్తున్నారంటే దీన్ని కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ ఈ హార్ట్ పేషెంట్లు షుగర్ పేషెంట్స్ అదేవిధంగా బీపీ పేషెంట్లు డయాలిసిస్ పేషెంట్లు కూడా భయపడకుండా నిర్భయంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కూడా నా విజ్ఞప్తి అంటే ఎవరు భయపడకుండా ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా